కృష్ణా జిల్లా గంపలగూడెంలో పంచాయతీ ఆఫీస్ వద్ద పసుపు కుంకుమ మరియు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఎంఆర్ఓ టీడీపీ పార్టీ అధ్యకులు వీరారెడ్డి, టౌన్ పార్టీ అధ్యకుడు కాజా రవి, వనిజ సుజాత, టీడీపీ కార్యకర్తలు, డ్వాక్రా మహిళలు, కళాకారులు తదితరులు ఈ సభలో పాల్గొన్నారు. ఈ సభలో భాగంగా వచ్చిన డ్వాక్రా మహిళలు, వృద్ధులు మరియు వికలాంగులు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పసుపు కుంకుమ కార్యక్రమంలో భాగంగా సంతోషంగా పండుగను జరుపుకున్నారు. తమ జీవితంలో ఇలాంటి మంచి పనులను ఏ నాయకుడు చేయలేదని మన సీఎం చంద్రబాబు నాయుడు మమ్మల్ని గుర్తించారని, మా అందరి కుటుంబంలో కూడా సంతోషాన్ని నింపారని ఆనందం వ్యక్తం చేశారు. ఈ పసుపు కుంకుమ కార్యక్రమంలో వచ్చిన డ్వాక్రా మహిళలకు చెక్కులను పంపిణీ, అలాగే పాత వృద్ధాప్య పింఛన్ వారికి 3,000 రూపాయలు, కొత్త వారికి 2,000 రూపాయలు మరియు వికలాంగులకు 3,500 రూపాయలను పంపిణీ చేశారు. దీనిలో భాగంగా డ్వాక్రా మహిళలు అందరూ చంద్రబాబు నాయుడు ఫోటోకి పాలాభిషేకం చేశారు. శ్రీ నల్లగడ్డ ద్వారా సిమెంట్ రోడ్ చేసినటువంటి చంద్రబాబు గారు నమ్మాలా వద్దా? చంద్రబాబు గారు ఈ రోజు పసుపు కుక్క కింద మన ఆడకుండానే 10,000 ఇచ్చినటువంటి చంద్రబాబు గారు నమ్మాలా వద్దా? అదే విధంగా ఈ రోజు వికలాంగులకు 3,000 రూపాయలు ఇస్తున్నటువంటి చంద్రబాబు గారు నమ్మాలా? వృద్ధులకు 2,000 ఇస్తున్న చంద్రబాబు గారు నమ్మాలా? లేకుంటే 11 కేసుల్లో ముద్దాయి నమ్మాలా? రోజు శుక్రవారం కోర్టుకు పోయి ఆయన నమ్మాలా? ప్రతి సోమవారం పోలవరంగా చేసుకొని కష్టపడుతున్నటువంటి ముఖ్యమంత్రి, రోజుకు 18 గంటలు అవసరమైతే 20 గంటలు కష్టపడుతున్నటువంటి ముఖ్యమంత్రి, ఆయనకి 69 ఏళ్ళని చెప్తున్నారు కదా. ఎందుకంటే ఈ ఫలాలు పోలవరం ప్రాజెక్ట్ హైదరాబాద్ నిర్మాణం చేశాడు 400 ఎకరాల సంక్షోభంలో నుంచి చంద్రబాబు నాయుడు గారి మేధావి ఉండబట్టే ఈ రాష్ట్రము ఈ విధంగా ఈ రోజు ఆడవాళ్ళు ఇంత పెద్ద ఎత్తున పండుగ చేసుకున్నారంటే అది చంద్రన్న కృషి పట్టుదల దీక్ష అని కోరుతా ఉన్నారు. ఆయన ఆశీర్వదించమని చంద్రబాబు నాయుడు గారు పంపించడానికి నేను ఇక్కడ కూర్చాను. తప్పనిసరిగా కోర్టులతోటి మీ చిరకాల వాంచైనటువంటి వేడూరు మీదుగా దేవస్థానానికి పోవాలన్నా, గాంధీగారిగూడెం పోవాలన్నా, చిత్తలరవాటి మీదుగా 5 కోట్లతో కారు రోడ్డు వేస్తున్నాం. ఈ ఊరు దాటిందాక సిమెంట్ రోడ్డు వేస్తున్నాం. అన్నీ కూడా మన ఎంపీ